ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్క్షరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. శరీరము మొదలైనవి అవిద్యతో ఉత్పన్నమయ్యాయి. ఇవి దృశ్య పదార్థాలు, నీళ్లల్లో బుడగల్లాగా నాశవంతాలు. నేను వీటికి విలక్షణుణ్ణి, అవినాశిని, నిర్మలుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి అంటూ నిశ్చయించుకోవాలి. దేహాన్యత్వాన్న మే జన్మ జరాకార్శలయాదయ శబ్దాది విషయై సంగో నిరింద్రియ తయానచ. స్థూలదేహం నేను కాదు, దానికి విలక్షణుణ్ణి. తత్సంబంధమైన జన్మజరా దౌర్బల్య నాశాలు నాకు లేవు. నేను ఇంద్రియరహితుణ్ణి. నేను ఇంద్రియాలు కాదు. ఇంద్రియాలకు సంబంధించిన శబ్దస్పర్శ రూపరసగంధాదులతో సంగము నాకు లేదు. అమనస్త్వాన్న మే దుఃఖ రాగద్వేష భయాదయ అప్రాణో హ్యమనాశుభ్ర ఇత్యాది శృతిశాసనాత్. అప్రాణో హ్యమనాహ శుభ్ర. ఆత్మ ప్రాణమున కంటే, మనస్సున కంటే భిన్నమని ముండక శృతి ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేసింది. నేను మనస్సు కాదు, కాబట్టి మనోధర్మాలకు దుఃఖరాగద్వేష భయాదులు నాకు లేవు. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మల. నేను నిర్గుణుణ్ణి, నిష్క్రియుణ్ణి, నిత్యుణ్ణి, నిర్వికల్పుణ్ణి, నిరంజనుణ్ణి, నిర్వికారుణ్ణి, నిరాకారుణ్ణి, నిత్యముక్తుణ్ణి, నిర్మలుణ్ణి. అహమాకాశవత్సర్వం బహిరంతర్గతోచ్యుత సదా సర్వసమసిద్ధో నిస్సంగో నిర్మలోచల. నేను ఆకాశము వలె లోపల వెలుపల పూర్ణుడను, అచ్యుతుణ్ణి, సదా ఏకరస సర్వసముణ్ణి, సిద్ధుణ్ణి, సంగరహితుణ్ణి, శుద్ధుణ్ణి, అచలుణ్ణి. నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్. నిత్యము, శుద్ధము, ముక్తము, ఏకము, అఖండము, ఆనందము, అద్వయము, సత్యము, జ్ఞానము, అనంతము అయిన ఏ పరబ్రహ్మము కలదో అదే నేను. ఏవం నిరంతర కృత్వా బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం. బ్రహ్మైవాస్మి, నేను పరబ్రహ్మమునే అని నిరంతరానుసంధాన సిద్ధ భావన దివ్య రసాయనము రోగాలను హరించినట్లు, అజ్ఞానాన్ని అజ్ఞానజన్య విక్షేప రాశిని హరించివేస్తుంది. వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ భావయేదేకమాత్మానం తమనంత మనన్యధీహి. ఏకాంత ప్రదేశమున కూర్చొని రాగద్వేషాలను దూరం చేసి ఇంద్రియాలను స్వవశంలో పెట్టుకొని ఏకాగ్ర చిత్తంతో ఏకము అనంతము అయిన ఆత్మస్వరూపము నేను అని భావన చేస్తూ ఉండాలి. అనాత్మ భావనలకు చోటివ్వరాదు. ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్యధియాసుధీహి భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్సదా.
ఉత్తమ బుద్ధిమంతుడగు ముముక్షువు. ఈ సమగ్ర దృశ్య ప్రపంచాన్ని ఆత్మలో ప్రవిలాపనం చేసి, అనగా ఆత్మకు అభిన్నంగా చూచి, ఆ ఆత్మను ఒక్కదానినే పరిశుభ్రమైన ఆకాశమును వలె భావన చేయాలి. రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్ పరిపూర్ణ చిదానంద స్వరూపేణావతిష్ఠతే. పరమార్థతత్వాన్ని తెలిసిన జ్ఞాని సమగ్ర నామరూపవర్ణాదిక ద్వైత ప్రపంచాన్ని పరిత్యజించి పరిపూర్ణ చిదానంద స్వస్వరూప స్థితిలో విలసిల్లుతుంటాడు. జ్ఞాతృజ్ఞానజ్ఞేయభేద పరేణాత్మని విద్యతే చిదానందైకరూపత్వాత్ దీప్యతే స్వయమేవ తత్. పరమాత్మయందు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపమగు త్రిపుటి భేదము లేదు. ఏకమాత్ర చిదానంద స్వరూపమై తాను తానై స్వయముగా ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఏవమాత్మారణౌ ధ్యాన మథనే సతతం కృతే ఉదితావగతి జ్వాల సర్వాజ్ఞానేంధనం దహేత్. అంతఃకరణమనునది క్రింది అరణిగా చేసి ధ్యానమనడి అంతర్ముఖ వృత్తిని పై అరణితో మధించినచో ప్రత్యేకభిన్న బ్రహ్మాపరోక్ష జ్ఞానమును అగ్నిజ్వాల ఉదయించి అజ్ఞానమును కట్టెలను దహించి వేస్తుంది. అంతఃకరణమనునది క్రింది అరణిగా చేసి పైన చెప్పిన ప్రకారము ధ్యానమనడి పై అరణితో మధించినచో ప్రత్యేకభిన్న బ్రహ్మాపరోక్ష జ్ఞానమును అగ్నిజ్వాల ఉదయించి అజ్ఞానమును కట్టెలను దహించి వేస్తుంది. అరుణేణేవ బోధేన పూర్వం సంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివ. అరుణోదయంతో మొదట చీకటి తొలుగుతుంది, తర్వాత సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడు. అట్లే మొదట్లో జ్ఞానంతో అవిద్య తొలుగుతుంది, ఆత్మసాక్షాత్కారం స్వయంగానే సిద్ధిస్తుంది. ఆత్మాతు సతతం ప్రాప్తో అప్యప్రాప్తవద విద్యయా తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. ఆత్మ ఎప్పుడూ తన స్వరూపమయ్యి ఉంది, నిత్య ప్రాప్తమై ఉండి కూడా అవిద్యతో అజ్ఞానంతో అప్రాప్తం వలె ఉంది. హారం మెడలోనే ఉన్నా మరచి బయట విదికాడు, మరుపు పోతే మెడలోనే ఉంది. అట్లే అజ్ఞానం పోతే చాలు, ఆత్మప్రాప్తి ఉండనే ఉంది. స్థానౌ పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవత జీవస్య సాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. భ్రాంతితో మ్రోడులో దొంగను చూచాడు, తెలిస్తే దొంగ లేడు, మ్రోడే. అట్లే అజ్ఞానంతో బ్రహ్మములో జీవభ్రాంతి కలిగింది, జ్ఞానంతో జీవభ్రాంతి తొలగుతుంది. జీవో బ్రహ్మైవ, జీవుడి యథార్థ స్వరూపం తెలిస్తే జీవుడే బ్రహ్మము. తత్వస్వరూపానుభవాత్ ఉత్పన్నం జ్ఞానమంజస అహం మమేతి చాజ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్. దిగ్భ్రమ కలిగి దిమ్మదిరుగు బాటసారి వలె జీవుడు అహంకార మమకార రూపమగు అజ్ఞానములో పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఆ అజ్ఞానము తత్వస్వరూప బ్రహ్మానుభవ జ్ఞానముతో నాశము చెందుతుంది. సమ్యగ్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవాఖిలం స్థితం ఏకంచ సర్వమాత్మానం ఈక్షతే
జ్ఞానచక్షుషా. సమ్యక్ దర్శన సంపన్నుడైన యోగి సమస్త విశ్వమును ఆత్మయందును, ఒక్క ఆత్మనే సమస్త విశ్వమునందును జ్ఞానదృష్టి ద్వారా సందర్శించగలుగుతాడు. ఆత్మైవేదం జగత్సర్వం ఆత్మనాన్యన్న కించన మృదో యద్వత్ ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతి. ఈ సమస్త జగత్తు ఆత్మయే. ఆత్మకంటే భిన్నమైన వస్తువు ఎత్కించిత్తు లేదు. కుండలు, కడవలు, బాణలు అనునవంతయు మట్టియే. సమస్తము మట్టే. అట్లే సర్వ విశ్వమును ఆత్మమయముగా జ్ఞాని సందర్శిస్తాడు. జీవన్ముక్తిస్తు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాం త్యజేత్ ససచ్చిదాది ధర్మత్వాత్ భేజే భ్రమరకీటవత్. తత్వవేత్త అయిన జీవన్ముక్తుడు పూర్వకల్పిత ఉపాధి గుణాలను త్యాగం చేసి సచ్చిదానందరూప చింతనము చేస్తూ భ్రమరకీటకము వలె తద్రూపమును పొందుతున్నాడు. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగీ శాంతి సమాయుక్తః ఆత్మారామో విరాజతే. మోహమనే సముద్రాన్ని దాటి రాగద్వేషాదులను రాక్షసులను సంహరించి శాంతియను సీతతో కూడి యోగి ఆత్మారాముడై ప్రకాశిస్తాడు.